కొండి తింటావా చాలరా ఇది కొండి చాలు ఇందాక ఫుల్ అయిపోయింది వా సూపర్ ఫుడ్ గా ఏంటగా హ్యాపీయా ఎక్కడ అబ్బాయి ఒకదానికి పెళ్ళైంది ఇంకా ఏడుగురు ఉన్నారు ఇంతకంటే బాగా చేద్దామక్క ఏంటో బాబు ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు నేను అది తప్పంటో లేదు అబ్బాయి అది వదిలే బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటో ఎవరైనా చనిపోయి ఉంటారు బాబు నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు మేము పంచుకుంటాం నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నో ప్రాబ్లం ఒక్క నిమిషం ఎక్కువ టైం తీసుకుంటావా నాకు స్లీపీగా ఉంది నువ్వు ఊరుకవయ్యా రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైట్ చేయమంటే మీరు ధైర్యంగా రైట్ చేస్తారా తప్పకుండా చేస్తాను సార్ అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు అర్థమైందా సారీ సరే నీకు తెలిసిన ఓ సామెత చెప్పు విందాం సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్ నాకోటి గుర్తుకొస్తుంది చెప్పమంటావా సార్ లోతు తెలుసుకోకుండా కాల్ పెట్టకూడదు నీకు అర్థం కాలేదు కదా మీ నాన్న అడుగు చెప్తాడు అర్థమైంది సార్ ఓకే ఇంటర్వ్యూ ఇస్ ఓవర్ ఇక నువ్వు వెళ్ళచ్చు యు మే లీవ్ సార్ ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది చెప్పనా సార్ బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్ వాడు వాడికి యముడవుతాడు వచ్చినప్పుడు చూద్దాం ఏయ్ లోపల అన్ని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్లయ్యేవేంటి చూడు ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు సరే అది అలా ఉంచు మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతాం మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అలాగనే నేను చెడ్డవాడిని కాదు నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది సర్వీసులో ఉండగా మీ నాన్న అని పైకెళ్ళాడనుకో ఆ ప్యూన్ జాబ్ నీకేగా టీ కాఫీ అందించచ్చు కార్ డోర్ తెరవచ్చు ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయవు ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు ఆయనకు అర్థమవుతుంది లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటారా ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే గద్ద గద్దే బాగుంది కదా సామెత వెళ్ళి జరగాల్సిన పని చూడు వెళ్ళు నానా ఏం నాన్నా ఎంత లేట్ అయింది ఉత్తమ దాస్ నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి చీచి చాలా మంచోడు ఏం చేయలేదు ఒక క్వశ్చన్ అడిగాడు అవునా నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను ఉద్యోగం కన్ఫర్మే కదా వస్తుంది నాన్న సంతోషం రావా ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు మరి మొహం ఏంటో అదోలా ఉంది ఏ ఎలా ఉంది ఇప్పుడు ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా వస్తుంది చాలా మంది ఉన్నా అయితే అవునే హెవీ కాంపిటీషన్ రిజల్ట్ రాని చూద్దా అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా అదే అడుగుతావు ఎందుకు ఉద్యోగం వస్తే తిని పెడతావా బాగా ఆకలి చెప్పానుగా ఫుడ్ పెట్టి ముందు తింటాను సర్లే అంత కోపం ఎందుకు నానా అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు నీకు ఆఫీస్ ఉద్యోగం ఎందుకు అలా అని ఎవరు అడగలేదు కదా నానా ఏదో మాట్లాడకున్నా అది కదరా సర్వీస్లో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని అని ఎవరు చెప్పలేదమ్మా ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా పెడతాను
అనోయ్ ఇందమ్రా అన్నా అన్నా అనోయ్ అన్నా అన్నా నన్ను విడిపిస్తుందా అన్నా మాట్లాడు వెంటి తలుపు తీయి వెంటి నన్నా అన్నా తలుపు తీయి దీపని చెప్తున్నా కదా ఏం చేస్తున్నావు లోపల నన్నా అన్నా తలుపు తీయి లోపల ఏం చేస్తున్నావు ఎన్నిసార్లు కొట్టాలి తలుపు తీయి ఏంట్రా నేను ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంటరా తలుపు విరిగిపోయిన కొట్టాడు పోని ఊ కొట్టొచ్చుగా మనమేం మాట్లాడుతున్నావు నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది నీకు ఉద్యోగం రాకపోతే నేను ఎందుకు చేస్తానురా పిచ్చాడా ముందెళ్ళి మొంగడుకురా భోజనం చేద్దాం బావా నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతానురా రే నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా అదేరా నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే ఉద్యోగం ఉద్యోగం దొరకలేదన్నానురా మనకు ఉద్యోగం ఎవడిస్తాడు మన దగ్గర డబ్బులు లేవు కదా అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఉన్న కాస్త పొరుగు సరే అది వదిలే నీకు ఉద్యోగం దొరికిందా లేదా ఇక్కడున్నావా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను తెల్లారితే నా మొహం ఎవరికి చూపించలేను కదా వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేసుంటే పోయేదేమో చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా వీళ్ళు మన లైఫ్తో ఆడుకుంటున్నారు కదా దొంగల కొడుకులు చదివిన చదువుకి ఉద్యోగం లేదని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు హత్య వాణ్ణి చంపేశారు వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు చూస్తూ కూర్చున్నారేంటి మిస్టర్ ఉత్తమ్ దాస్ మీరేం చేస్తున్నారు ఏం చేయమంటారు సార్ ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు రేట్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను నాట్ వన్ కంప్లైంట్ ఎవిడెన్స్ కూడా లేదు ఈ కేసులు మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా రూట్ దొరకొచ్చు సార్ మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్ సరే ఆయనతోనే మాట్లాడతాను సార్ శివశంకర్ అంటే ఎవరు సార్ శివశంకర్ ఎవరా ప్లీజ్ సార్ చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు మీ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్ళు కూడా పూర్తి కాలేదట్టుగా ఒక్కడే కొడుకు సార్ నా కడుపు చెడగొట్టారు వేరే ఎక్యూజన్ కూడా రెడీ చేశాను సార్ ఆకురాడు కూడా సరెండర్ అవటానికి రెడీగా ఉన్నాడు సార్ కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యో ఎక్కడ ఉండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా ఎంత పని చేశారు సార్ ఎంత పని చేశారు సార్ కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలదరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు కమ్ ఆన్ సాల్యూట్ yes sir he is an inspiration to all of us honor this man సాల్యూట్ యూనిఫామ్ కి చెడ్డపేరు రాకూడదు బాధపడకుండా ఇంటికెళ్ళి ఓకే కమాన్ 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 మీకు ఇంత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్ ఏ మూసుకోవయ్యా ఇప్పుడు అది ముఖ్యమా ఇంకెవరి దగ్గర ఇలా వాపు ఈ ఫోలీ రేట్స్ గురించి ఏ న్యూస్ పేపర్లో రాలేదే వై సార్ ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు ప్లస్ వి డోంట్ హావ్ ఎనీ ఎవిడెన్స్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ మనల్ని అందరూ ఎగతాలు ఎందుకు అడ్డుకుంటున్నారు ఎగతాలు చేస్తే చేయనివ్వండి న్యూస్ రావాలి ఓకే రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్ లో ఇది రావాలి ఓకే సార్ అప్పుడు వాళ్ళు భయపడేది
మా ఆఫీస్ వాళ్ళు రైడ్ వెళ్తుంటారని చెప్తుంటానే, ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇదిగో పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ 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 ఏంటి నన్ను నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటావా? తప్ప, 100% కరెక్ట్ నానా. అంతే అవునా? లేపోరా. రేయ్, ఒక లేడీని కనిపెట్టారా సార్? మిగతా వాళ్ళు కనిపెట్టేయచ్చు. ఈ ఒక్క క్లూతో ఆ టీమ్ లో ఉన్న ఒక్కొక్కరిని మనం ఎలాగైనా సరే. సురేష్ సార్, అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ కావాలి. ఓకే ఓకే సార్. సార్ సార్ సార్, 1 మినిట్. ఆ గ్రూప్ లో ఉన్న ఓ లేడీ తాలూకు ఫోన్ నంబర్ దొరికింది సార్. 4-5 అవర్స్ లో అడ్రస్ తెలుస్తుంది. వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు. సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ గ్రూప్ లో వెయిట్, ఆయన చెప్పేది కూడా విందాం. మీరు చెప్పండి. ఆ గ్రూప్ లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఆ లేడీని మాత్రం మనం అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. సార్, ఇంకోటి ఆవిడ అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్. మాత్రమే కాదు, ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి. ఈవిడ చెప్పిన కూడా పాయింట్ ఉంది. ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసుగా. నోట్లో పెడదామా సార్? ఎగ్జాక్ట్లీ. రమేష్ సార్, నోట్లో పెట్టు. ఓకే సార్. ఆయన చెప్పింది ఏదో అర్థమైందిగా సార్. అలా చేస్తే చాలు. గుడ్ నైట్ సార్. మంగ తయారు, కొంచెం అటు వెళ్ళు. సార్, నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్? ఏదైనా ప్రాబ్లమా? లేదు లేదు, ఏం లేదు. రా.